పవన్ కు సీన్ లేదని తెలిసి షాక్ ఇచ్చేసిన బీజేపీ. పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ కులం బలంపై బీజేపీకి భ్రమలు తొలగిపోయాయా? జనసేనానికి జనంలో అంత సీన్ లేదని కమలనాథులకు తెలిసొచ్చిందా? తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఏపీలోనూ ఆ పార్టీతో జతకట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీతో పాటు బీజేపీని కూడా కలుపుకుని జగన్ ను గద్దెదింపాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ కు బీజేపీ షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో పవన్తో పనికాదన్న నిర్ణయానికి వచ్చింది. ఏపీ ఎన్నికలతో పాటే తెలంగాణలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్తో బంధాన్ని తెంచుకున్నట్లే కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బీజేపీ షాక్ ఇచ్చేసిందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవును అని అనిపిస్తోంది. నిన్నగాక మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేశాయి. జనసేనకు 8 సీట్లు కేటాయిస్తే 7 సీట్లలో డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇక పవన్ సినీ గ్లామర్, ఆయన సామాజిక నేపథ్యం వంటివి కలిసి వస్తాయని బీజేపీ పెద్ద ఆశలే పెట్టుకుంది. కానీ అవన్నీ వికటించాయి. బీజేపీకి ఎక్కడ బలం ఉందో అక్కడ మాత్రమే గెలిచింది, మిగిలిన చోట్ల ఓడిపోయింది. ఏది ఏమైనా బీజేపీ సొంత బలమే ఆ పార్టీకి 8 ఎమ్మెల్యే సీట్లు తెప్పించాయని కమలనాథులు భావిస్తున్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ పోలింగుకు కొద్ది రోజుల ముందే ప్రచారం చేశారు. అది కూడా కొన్ని చోట్ల మాత్రమే ఆయన ప్రచారం జరిగింది. దాంతో పవన్ ప్రచారం మీద బీజేపీకి ఎలాంటి ఆశలు లేకుండా పోయాయని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని, ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి క్లారిటీగా చెప్పేశారు. జనసేనతో పొత్తు వేళ ఎన్డీఏ పార్ట్నర్ అంటూ కమలనాథులు చాలా చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం గాజు గ్లాసు వద్దు బాసు అంటున్నారు. ఇక జనసేనకు తెలంగాణలో ఎంత బలం ఉందో బీజేపీకి తెలిసి వచ్చిన మీదటనే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మరోవైపు చూస్తే పవన్ కళ్యాణ్ కూడా ఏపీ మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. దీంతో బీజేపీ జనసేన బంధం తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో కనిపించబోదని అంటున్నారు. అందుకే కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఒంటరిగా పోటీ చేస్తామని, బీజేపీ కేడర్ మొత్తం ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ చివరి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు వస్తారని తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తులు కూడా ఒక విష ప్రచారం తప్ప అందులో వాస్తవం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణలో అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలిచి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి మాటలను బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ ఇక బీజేపీ దూరం పెట్టినట్లే కనిపిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పాటు బీజేపీని కూడా కలుపుకోవాలని పవన్ పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యేలా ఉన్నాయి.